ఏకధాటిగా కురిసిన వర్షానికి రాష్ట్ర రాజధాని చిగురుటాకులా వణికిపోయింది హైదరాబాదులోని మీర్పేట సరూర్ నగర్ చంపాపేట మలక్పేట హయత్నగర్ నగర్ రాజేంద్రనగర్ అత్తాపూర్లోని పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి చంపాపేట్ రెడ్డి కాలనీ సరూర్ నగర్లోని కోదండరాం నగర్లను వరద ముంచెత్తింది సరూర్ నగర్ పైన ఉన్న చెరువులు అలుగు పారటంతో పలు కాలనీల్ని వరద ముంచెత్తింది డ్రైనేజీలు పొంగి పొర్లి కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దుర్వాసనకు తోడు దోమలు విజృంభిస్తున్నాయని బాధిత జనం వాపోతున్నారు రోగాలు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్పొరేటర్ రెండు సార్లు వచ్చిపోయిండు కానీ ఏ పని చేయలేదు వాళ్ళకు ఒక కాల్ కొట్టుకు ఒకసారి పోయినా మంచి కొట్టుకపోయిండు ఇన్ని సార్లు వస్తున్నాం ఇంత ఇబ్బంది నడుస్తుంది చెప్తున్నాం సార్ దయచేసి మీరు ఒకసారి దయచూడండి ఈ కాలనీకి రెడ్డి కాలనీ పేరే కానీ రెడ్డి కాలనీ లెక్క లేదు సమ్మేరే లెక్క ఇది మేము బతుకు వచ్చిన ఇక్కడ మా దుకాణం అంతా నాశనమైపోయింది దయచేసి కనీసం నీళ్లు రాకుండా చేయండి అటు నుంచి ఇటు రావాలన్నా ఇటు నుంచి అటు పోవాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు కనీసం బయటికి పోయే పరిస్థితి లేదు వాహనాలు కాస్త పొరపాటున ఇలా నిలుపుకున్న ఈ వరద తాగడికి కొట్టుకుపోవడం తప్ప మరో గత్యంతరం లేదు రాత్రంతా బిక్కుబిక్కుమనుకుంటే ఎక్కడ కరెంటు పోతుందో ఇంకా నీళ్ళు ఎక్కడ వస్తే బ్యాక్ సైడ్ నుంచి వాటర్ రావడము ఇంట్లోకి నీళ్లు చేరడము రాత్రంతా తోడో సరిపోయింది మా పిల్లలకు మాకు ఇక పైన ఉన్న వాళ్ళందరికీ అవస్థలే అవసరం అక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఆ ట్రాన్స్ఫార్మ్ దగ్గరికి ఇంకా వాటర్ ఫ్లో అయిపోయింది అర్థింగ్ వచ్చి ఆ కరెంట్ అంతా ఇక్కడ సప్లై అయిపోతే బిల్డింగ్ చాలా మందికి ప్రాణ నష్టం కూడా ఉందని నేను భావిస్తున్నాను ఇక్కడ వచ్చి ఐదేళ్ళ సేంది ఇదే పరిస్థితి ఘోరం బండ్లు పెట్టిన మోరి నీళ్ళు గబ్బు వాసన మెయిన్ ఇడికేలు వస్తుంది అంత ఆడైతే జంక్షన్ ఉన్నది కత్తర్నాకు ఉన్నది ఈ లైనే నడవలేకపోతే మనుషులు కూడా జారిపోతుంటారు కొట్టుకుపోతుంటారు బండ్లు కూడా పోతుంటాయి లోని బంజారా అంబేద్కర్ నగర్ భగత్ సింగ్ నగర్ కాలనీలు వరద కుప్పెట్లో చిక్కుకున్నాయి రెక్కాడితే కాని డొక్కాడని బాధిత ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారారు వర్షం పడ్డ ప్రతిసారి ఇదే దుస్థితి ఎదురవుతుందని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు దశాబ్దాల క్రితం నిర్మించిన మురుగునీటి వ్యవస్థను ఆధునీకరించి వరద నుంచి తప్పించాలని నగర ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇప్పటికైనా యంత్రాంగం శాశ్వత పరిష్కారం చూపి ఆదుకోవాలని వేడుకుంటున్నారు మా ఇంట్లో ఒక తినడానికి గిన్నె లేదు బియ్యం లేవు సర్వం సిలిండర్ కడిగించి కొట్టుకోపోయింది మా పరిస్థితి ఏంది పైన అధికారులు మమ్మల్ని స్పందించి మాకు మరి ఏమి మా ఇండ్లు కట్టిస్తారా లేకపోతే మాకు డబ్బులన్నీ ఏమైనా రెండు లక్షలా మూడు లక్షలా ఏమైనా సాయం చేస్తారా ఆ పరిస్థితి మాకు నాయకులు పైన నాయకులు చేయాలి డబల్ కార్డ్ మంచాలు బీర్వాలు ఫ్రిడ్జ్లు కూలర్ సమస్తం వెళ్ళిపోయినాయి మాకు కూడా తిండి కూడా లేదు బియ్యం పప్పులు ఉప్పులు బియ్యం కట్టుబట్టలతో బయటపడ్డం తెల్లని దాకా నిద్ర లేవు మాకు రెండు సంవత్సరాల నుంచి నిద్రలు లేకుండా పిల్లలు రాత్రికి నిద్రలు పోయి ఉంటాము తప్పి చచ్చిపోతే కూడా వెళ్ళిపోతాం మాసాబ్ చెరువు సాబ్నార్ చెరువు అక్కడ నుంచి వస్తున్నాయి ఆ నీళ్ళని దొలికొచ్చి ఇక్కడ వదిలిపెట్టేసిరు ముందు ఎప్పుడైతే మీదికెంచి వాటర్ వస్తుందో ముందు కిందికెంచి వాటర్ పోయే విధంగా చేసినాక మీదికొని వాటర్ తీసుకొచ్చేయాలి కానీ వాటర్ తీసుకొచ్చి ఈసి వదిలిపెడితే మొత్తం ఈ మూడు కాలనీ మునిగిపోయే పరిస్థితి ఏర్పడది అధికారులు ఎంత చెప్పినా స్పందిస్తలేరు పట్టించుకుంటలేరు వరద తాకిడికి దిల్సుక్ నగర్ పరిధి గడ్డి అన్నారంలోని శివగంగా థియేటర్ ప్రహరీ గోడ కుప్పకూలింది సినిమా హాల్లోకి ప్రవాహం చేరడం వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది గోడ పడిపోవటం వల్ల ఇరవై ఎనిమిది వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి జీహెచ్ఎంసీ యంత్రాంగం శిథిలాలను తొలగించి ప్రేక్షకులకు చెందిన వాహనాలను బయటకు తీశారు దెబ్బతిన్న వాటికి మరమ్మతులు చేయించి ఇవ్వాలని కోరుతున్నారు ఆరాంఘర్ నుంచి శంషాబాద్ దారిలో ప్రధాన రహదారిపై మోకాల్లోతున నీరు చేరింది గగన్ పహాడ్ వద్ద అప్పా చెరువు నీరు చేరికతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు లో మునిగిపోయింది మొత్తం వెహికల్ తీయడం కూడా లేకుండా వచ్చి చూస్తే పక్క గల్లీలో ఇక్కడ ఉంది వాటర్ అప్పుడు పోవు మొత్తం ఆగుతానే ఉంటాయి ఇట్లా పక్కన ఉన్న మూడు గల్లీలు మొత్తం ఇంతే ఉంటుంది కంటిన్యూస్ లో ఉంటుంది అప్పుడు నీరు పట్ట కూడా ఎక్కడ కూడా ఆగకుండా వచ్చేసి కాలనీ మూసిస్తా ఉన్నాయి ఈ మూసి నదిలోను చెరువుల్లోను సుందరీకరణ పేరుతోను డబ్బులన్నీ పట్టి వెళ్ళి వృధా చేస్తుంది కాలనీ మురుగు కాలం అభివృద్ధికి పెడితే ఖర్చు పెడితే కనీసం ప్రజలు వాళ్ళని పాలకుల్ని గుర్తు పెట్టుకుంటారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేటలో పద్నాలుగు పాయింట్ ఆరు నందిగామ పదమూడు పాయింట్ మూడు నగర్ పదకొండు పాయింట్ మూడు సైదాబాద్ మండలం కుర్మగూడలో పదమూడు పాయింట్ ఒక్క సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బల్దియా యంత్రాంగం ప్రజలకు సూచించింది అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు ఒకటి 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 ఒకటిని సంప్రదించాలని సూచించారు